నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు మనము ఫ్లవర్స్ తోటి రంగోలి డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇదిగోండి కొన్ని గులాబ్ పూలు రెక్కలు తీసుకున్నాను నేను ఆ గులాబ్ పూలు రెక్కలు తీసుకుని ఇలాగ దీపం చుట్టూ చ పరిచాను తర్వాత చామంతి పూలు కాడలు తీసేసుకుని దాని చుట్టూ పెట్టుకుందాము చాలా ఈజీ అండి పండగలకి అది కూడా ఇలా చేసుకుంటే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు దాని తర్వాత తెల్ల చామంతి రెక్కలు తీసుకుని వేసుకున్నాను తెల్ల చామంతి కాదండి మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ రెక్కలు తీసుకుని వేసుకోవచ్చు బంతి పూలైనా సరే ఎల్లో బంతి పూలైనా ఆరెంజ్ బంతి పూలైనా లేకపోతే గులాబీలైనా చామంతి చామంతిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కదా ఏ కలర్స్ అయినా పర్వాలేదు ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఆకండి ఏ ఆకైనా పర్వాలేదు మనం ఇలా జస్ట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీని చుట్టూ వేసుకుందాము చాలా ఈజీ అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీ చేసుకుంటే మనం ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి ఇది అయిపోయిన తర్వాత కొన్ని గులాబీ రెక్కలు వేసుకున్నానండి నేను చుట్టూ గులాబీ రెక్కలు వేసుకుని అంటే ఈ గులాబీ నా దగ్గర ఆరెంజ్ ఉంటే వేసుకున్నాను ఇది లైట్ పింకిష్ కలర్లో ఉంది ఆరెంజ్ అండ్ పింకిష్ కలరు ఇది కాకుండా మీ దగ్గర ఏవి ఉన్నా సరే చూడండి కలర్ కాంబినేషన్స్ చూసుకొని అలా వేసుకుంటూ ఉండండి ఇదిగోండి నేనైతే ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉన్న ఫ్లేవర్స్ వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత బాగుందో చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా పండగలు అప్పుడో చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడో చేసుకుంటే చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది ఇల్లు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇవి ఇవన్నీ సెట్ చేసుకోవాలండి మనం ఏదో వేసేసామని కాకుండా చుట్టూ చక్కగా సెట్ చేసుకోవాలి వీటిని ఎలా పడితే అలా వేసుకుంటే అసలు అందంగా ఉండనే ఉండదు చూడండి అన్నీ చక్కగా సెట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో వరుస చామంతి పూలు పెట్టుకుందాము చామంతి కాదండి బంతి ఉంటే బంతి పెట్టుకోండి చామంతి ఉంటే చామంతి పెట్టుకోండి గులాబీ ఉంటే గులాబీ పెట్టుకోండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అవి పెట్టుకోండి కాడలు ముందే తుంచేసుకుని పెట్టుకోవాలండి రెక్కలు కూడా ముందే మనం తీసి పెట్టుకుంటే మనకి చేసుకోవడం ఈజీ అవుతుంది మనం ఎప్పుడైతే డిజైన్ చూసుకుంటామో ఆ డిజైన్ డిజైన్కి ఎలా కావాలో అలాగా ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి పువ్వులు కానీ ఆకులు కానీ అన్నీ కూడా పువ్వులు కాడలు తీసేసుకుని రెక్కలు తుంపేసుకుని ఆకులు కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ ఎంతోసేపు కాదండి పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది ఇలా చుట్టూ చామంతి పెట్టేసుకుందాము నా దగ్గర అయితే ఈ ఫ్లవర్సే ఉన్నాయి కాబట్టి నేను ఈ కలర్సే పెట్టుకున్నాను మీ దగ్గర ఇంకా ఏ కలర్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఆకులు ఆకులు ఇలాగా ఆకు షేప్లో తయారు చేసుకుందామండి అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ అక్కడ అలా చేసుకుంటూ ఉందాము అంటే సిక్స్ ఆర్ సెవెన్ ఎన్ని మనకి ఎన్ని కన్వీనియంట్గా ఉంటే అన్ని ఆకుల్లాగా చేసుకుందాము ఇదిగోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కళ్ళమే ఉన్నా కూడా చేసేసుకోవచ్చు ఇది పండగలకి అది అయితే జనరల్గా అందరం కూడా చేసుకుంటూ ఉంటాం కదా పండగలకి అలాగే ఏంటంటే నేను కూడా చేస్తూ ఉంటాను చేస్తాను కదా ఒకసారి వీడియో తీసి పెడదాము అనిపించింది అందుకే వీడియో తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో గ్రీను ఎల్లో రెడ్ పింక్ అసలు ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా చూడ్డానికి చిన్నప్పుడైతే తెగేసేవాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే కొంచెం బాధ్యతలు ఎక్కువైపోయి కొంచెం ఫ్రీ టైం దొరకక ఏదో హడావుడిగా చేసేస్తున్నాము కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్రీ టైం దొరికింది నాకు ఈ టైంలో నేను ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నాను చిన్నప్పుడు చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ చామంతి పూల అండి చామంతి పూలు రెక్కలు వేస్తున్నాను నేను మీ దగ్గర చామంతి పూలు కాకుండా వేరే బంతి కానీ ఇంకా వేరేది కానీ ఉంటే ఆ రెక్కలు వేసుకోవచ్చు ఇలాగా కొంచెం పల్సగా అంటే మరీ పల్సగా కాకుండా కొంచెం తిక్గా కొంచెం ఇదిలాగా మరీ పలుసు కనిపించకుండా వేసుకోవాలండి అవి గ్రీన్ ఆకుల మీద ఇవి కప్పేయకుండా చూసుకోవాలి ఎందుకంటే వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆ గ్రీన్ ఆకుల మీద పడి మళ్ళీ మనం అవి తీస్తుంటే ఇవి కదిలి ఇవంతా చిరాగ్గా ఉంటుంది సో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి నేనేంటంటే గుడిమల్ కపూర్ వెళ్తానండి గుడిమల్ కపూర్ వెళ్ళి ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ తెచ్చుకుంటూ ఉంటాను సో నా దగ్గర ఎప్పుడూ ఫ్లవర్స్ స్టాక్ ఉంటాయి చూసారు కదా ఎంత నీట్గా ఉందో అక్కడక్కడ గులాబ్ పూలు పెట్టాలండి వాటి మధ్యలో ఇప్పుడు ఆకుల్లాగా చేశాం కదా వాటికి మధ్యలో గులాబ్ పూలు పెడదాము పెట్టేసి మళ్ళీ కొంచెం గులాబీ రెక్కలు తీసుకుని వీటి చుట్టూ వేద్దాము వేసి సరి చేసుకోవాలండి వేసే వేయడమే కాకుండా చుట్టూ సెట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎలా పడితే అలా పడేస్తే మనం చేసి కూడా వేస్తే ఇలాగ సెట్ చేసుకోవాలి మధ్యలో వేసిన గులాబీ ఫస్ట్ వేసినవి బటన్ రోజు రెక్కలండి తర్వాత థర్డ్ లైన్లో ఆకులు ప పక్కన వేసినాయి ఒకలాంటి పింకిష్ అండ్ ఆరెంజ్ కలర్లో వచ్చినాయి ఇప్పుడు వేసేవి కూడా బటన్ రోజువే మార్కెట్లో బటన్ రోజువి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఇస్తున్నారండి గుడిమల్కాపూర్లో సో నేను ఎప్పుడు కూడా టూ కేజెస్ త్రీ కేజెస్ అలా తెచ్చుకుంటూ ఉంటాను నాకు ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంటాయి కాబట్టి నాకు ఎప్పుడన్నా ఇలా చేయాలనిపించినప్పుడు సరదాగా చేస్తూ ఉంటాను పండగలకి నేనైతే వేస్తూ వేస్తూ ఉంటానండి దీపావళికి అయితే కంపల్సరీ వేస్తాను మిగతా టైంలో కూడా పండగలు అప్పుడు సాయంత్రం పూట ఖాళీగానే ఉంటాం కదా ఉదయం అంటే ఏదో వండుకోవడము దేవుడి పూజను కొంచెం హడావుడిగా ఉంటాము సాయంత్రం పూట గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఖాళీగానే ఉంటాం కాబట్టి ఇలాంటిది ఏదో చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం చేసుకునేదే ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకుంటే పండగ రోజు చాలా బాగుంటుందని చెప్పేసి నేను పండగ రోజు చేస్తూ ఉంటాను దీపావళికి అయితే మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా చేసుకుంటారు కదా నేను దీపావళికే కాదు అప్పుడప్పుడు కూడా చేసుకుంటా వరలక్ష్మి వ్రతానికి అప్పుడు ఇప్పుడు చేస్తూ ఉంటాను సో నాకు ఇలా చేయడం అంటే ఇష్టం చూడండి ఫైనల్ అవుట్పుట్టు ఎంత బాగుంది కదా మధ్యలో ఇప్పుడు వీటిల్లో దీపాలు పెడదామండి దీపాలు పెడితే కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఏం లేదండి అన్ని రెక్కలు తీసుకుని అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇదిగోండి ఫైనల్గా దీపాలు పెట్టేసిన తర్వాత ఇలా వచ్చిందండి ఎలా ఉందో మీరు ఒకసారి కమెంట్లో తెలపండి మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రంగోలీ మీకు నచ్చితే కనుక చిన్న కమెంట్ పెట్టండి లేదు ఇలా కాకుండా ఇంకొకలాగా ఎలాగన్నా చేయొచ్చు అని అంటే చిన్న చిన్న సజెషన్స్ ఏమన్నా ఇచ్చేది ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్